అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహి అని చెప్పటానికి ఈరోజు చాలా ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు అతి ముఖ్యంగా మహిళల తాలూకా మనుగడకే ప్రశ్నార్థకంగా మారి అతని తాలూకా ఆలోచనలు కానీ అతని తాలూకా వ్యవహార శైలి కానీ చూస్తూ ఉంటే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో మహిళలు కనీసం బతకడానికి కూడా పరిస్థితి ఉందా అనిపించేటట్టుగా ఈరోజు అతని కార్యకలాపాలు చూస్తుంటే భయం అనిపించే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఎందుకనంటే సుమారుగా ఆయన మద్యపాన నిషేధం అని పేరు చెప్పి ఎలక్షన్స్ ముందు ఊరూరా తిరిగి పాదయాత్ర చేసి మహిళలందరినీ నమ్మించి ఈరోజు వంచి తాలిబొట్లు తెంచేసే కార్యక్రమానికి ఈరోజు వచ్చే పరిస్థితి ఉందంటే నిజంగా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మాలి అని మేము అడుగుతున్నాం. అంటే ఈరోజు రాష్ట్రంలోని అతి ఎక్కువగా అంటే ఒక కుదుపు కుదిపేస్తున్న జంగారెడ్డి నాటుసారా కల్తీ నాటుసారా మరణాలు ఒకవైపు చూస్తున్నాం మనం అందరం కూడా. ఎందుకంటే సుమారుగా ఈ నాటుసారా తాగి కల్తీ నాటుసారా తాగి జంగారెడ్డి గూడెంలో దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక 42 మంది ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది చనిపోవడమే కాకుండా ఓన్లీ జంగారెడ్డి గూడెంలో 27 మంది రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడిపోయి ఈరోజు కల్తీ సారాకి ఆ తాలూకా ఆడబిడ్డలు తాలిబొట్లు తెగిపోయి చిన్న చిన్న బిడ్డలతో రోడ్ల మీదకి వచ్చి కూర్చొని వాళ్ళు సాయం గురించి ఆర్తనాదాలు చేస్తూ ఉంటే సాయం చేయాల్సిన చేతులేమో ఈరోజు గేలి చేసి మాట్లాడటం చూస్తూ ఉంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుందండి. ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నారని చెప్పి విర్రవీగిపోతున్న జగన్మోహన్ రెడ్డి కనీసం ఇలాంటి మరణాలను ఆపాలి అన్న ఆలోచన గాని ఆపడానికి చేసే ప్రయత్నం గాని ఎక్కడ కూడా కనిపించకపోవడం ఒక ఎత్తు అయితే ఈ మరణాలన్నింటినీ కూడా దేవాలయం లాంటి అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా వీటన్నింటినీ కూడా సహజ మరణాలని ముఖ్యమంత్రి మాట్లాడటం వీళ్ళెనకాతలున్న భజన బృందం ఏమో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి తానా తందా అని మాట్లాడటమే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి అతి నీచంగా చాలా గేలి చేస్తూ మాట్లాడటం చూస్తూ ఉంటే ప్రాణం విలువ అంటే మీకు అంత చులకనగా ఉందా అని అడుగుతున్నాను. ఆఫ్ కోర్స్ వైఎస్ఆర్సీపీ నాయకులకు గానీ ఆ నాయకుడికి గాని ప్రాణం విలువ అంటే ఏమీ తెలియదు. ఎందుకంటే తండ్రి చనిపోయిన తర్వాత ఆ తండ్రి శవానికి ఇంకా దహన సంస్కారాలే చేయలేకుండా ఉన్నప్పటికే సీఎం కుర్చీ గురించి పాకులాడుతూ సీఎం కుర్చీ గురించి సంతకాలు సేకరించిన నాయకుడు ఒకెత్తు అయితే సీఎం అవ్వడానికి కూడా సొంత బాబాయిని చంపించిన నాయకత్వం అక్కడ కనిపిస్తూ ఉన్నప్పుడు ఇంకా అంతకుమించి వాళ్ళ దగ్గర నుంచి ప్రవచనాలు మేము ఎప్పుడూ కూడా ఊహించలే. కనీసం సాయంగా మాట్లాడే ఆలోచన కూడా వాళ్ళకి లేకపోవడం అనేది చూస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళన ఎన్నుకున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ పరిపాలనలోన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిపాలించబడుతుందని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి. సుమారుగా వాళ్ళందరికీ కూడా సహాయం చేయాల్సింది పోయి వాళ్ళకి వైద్య సహాయం అందించాల్సింది పోయి వాళ్ళ మరణాలు ఎందుకు సంభవించినాయో వాళ్ళ మీద ఎంక్వైరీ వేయాల్సింది పోయి అవన్నీ పక్కన పెట్టి వాళ్ళకి సహాయం చేయాలని తపన కూడా లేకుండా సహజ మరణాలను చిత్రీకరించి వాళ్ళ ధనదాహానికి కేవలం జగన్మోహన్ రెడ్డి తాలూకా ధనదాహానికి మాత్రమే ఈరోజు ఇంతమంది ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు తెంచాలా నేను అడుగుతున్నాను. ఈరోజు ఎన్నో రకాలను ఇసుకల వ్యాపారం చేస్తున్నావు, మైనింగ్ లో వ్యాపారం చేస్తున్నావు, ఇంకా రకరకాల వ్యాపారాలు చేస్తున్నావు నువ్వు, ఆఖరికి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నావు, గంజా వ్యాపారం చేస్తున్నావు, ఆఖరికి నాటు సారా మీద కూడా మహిళల తాలిబొట్లతో వ్యాపారం చేస్తూ వాళ్ళని తాళి తెంచేసి ఆడబిడ్డల్ని రోడ్ల మీద నుంచోబెట్టే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నాడంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే ఈ సంఘటనలన్నీ జరిగినప్పుడు అసెంబ్లీలో దీని గురించి చర్చ జరగాలి అనుకునేటప్పుడు ఎందుకు అక్కడున్న మంద భయపడుతున్నారో నేను అడుగుతున్నా. అంటే మీరందరూ కూడా దీని మీద చర్చ కొనసాగిస్తే దీని మీద ఉన్న కెమికల్ రిపోర్ట్స్ గురించి కానీ మీరు తయారు చేస్తున్న కంపెనీల తాలూకా హెడ్స్ గురించి కానీ ఏ కంపెనీలతో మీకున్న బినామీ వాటాల గురించి కానీ బయటపడతాదని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మీ జే బ్రాండ్స్ ని కప్పిపుచ్చుకోవడానికి మీ జే బ్రాండ్స్ ని కాపాడుకోవడానికి మీ తాలూకా ధనదాహానికి సుమారుగా కనీసం వాటి గురించి చర్చించడానికి కూడా అసెంబ్లీలో చర్చించడానికి కూడా ముందుకు రావట్లేదంటే అక్కడే మీ ఫెయిల్యూర్ అనేది చాలా క్లియర్ గా కనిపించింది. ఈరోజు మహిళల ఈరోజు ప్రజల ప్రాణాలండి, ఆడబిడ్డల తాలూకా కుటుంబాల నేపథ్యం అండి. ఈరోజు ఇంతమంది కుటుంబాలు రోడ్ల మీద పడతా ఉంటే దానికన్నా ఇంపార్టెంట్ విషయం ఏదైనా ఉంటుందా ఈరోజు అసెంబ్లీలో చర్చించడానికి? దాని ఆ ప్రజల ప్రాణాలకి మించి ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉందా ఈరోజు అసెంబ్లీలో చర్చించడానికి? ఇవన్నీ జరుగుతుంటే దీని గురించి సమాధానం చెప్పలేక చెప్పడానికి ఇష్టపడలేక మా ఎమ్మెల్యేలందరినీ కూడా అతి అంటే చాలా ఈజీగా ఏ కారణాలు లేకుండా పోడియం దగ్గరకు రాకుండానే మా వాళ్ళందరినీ సస్పెండ్ చేసి పక్కకు తోసిన ఒక ఎత్తు. ఇవన్నీ ఒక ఎత్తు జరుగుతూ ఉంటే నిజంగా అందులో ఉన్న మహిళా ఎమ్మెల్యేలకి కనీసం మనసు లేదా?
మహిళా ఎమ్మెల్యేలు మహిళలు కాదా, మహిళా మంత్రి హోమ్ మినిస్టర్ కదా, మహిళా మంత్రి కనీసం మహిళల పక్షాన పోరాటం చేయాలి, మహిళల పక్షాన ఒక్క మాట మాట్లాడాలన్నది కూడా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఎంతమంది ఆడబిడ్డలు, ఈ రోజు మీకు విషయం చెప్తున్నానండి, ఈ రోజు నాటు సారాలో కల్తీ చేసే ఆ యూరియా గాని అమ్మోనియా వల్ల లోపలున్న ఆర్గాన్స్ దెబ్బతిని ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా చాలా మంది చాలా ఈజీగా చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా చనిపోయే పరిస్థితి. ఈ రోజు మనం 27 మందిని చూసాం జంగారెడ్డిగూడెంలో, అది బయటకు వచ్చింది కాబట్టి. రాష్ట్ర వ్యాప్తంగా రోజు వారీగా చనిపోతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు గవర్నమెంట్ కనుక బయట పెడితే కేవలం కల్తీ మధ్యం వీళ్ళ తాలూకా జే బ్రాండ్స్ ని తాగి మాత్రమే, అంటే సుమారుగా మీరు ప్రవేశపెట్టే 2000 రకాల బ్రాండ్ లో ఎక్కడా కూడా దొరకని బ్రాండ్లు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతూ, అటువంటి ఆంధ్రప్రదేశ్ లోని మద్యాన్ని బానిస అయిన ప్రజల చేత నిర్బంధంగా తాగించే ప్రక్రియను మీరు కొనసాగిస్తున్నారంటే, ఇది ఒక పథకం లాగే మీరు కొనసాగిస్తున్నారంటే, ఇంతకు మించి దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా అండి? ఎవడైనా తన డబ్బులు ఇచ్చి తను కొనుక్కొని తన వ్యసనం గురించి తాగేటప్పుడు తనకంటూ ఒక చాయిస్ ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ లో కనీసం ఆ చాయిస్ కూడా లేదు. కేవలం వాళ్ళు ఏదైతే జే బ్రాండ్స్ పెట్టారో ఆ జే బ్రాండ్స్ ని మాత్రమే వాళ్ళు బానిసలుగా ఉన్న వాళ్ళు తాగాల్సిన పరిస్థితి. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, మీ తాలూకా ఆడబిడ్డల్ని మీరు ద్రోహం చేస్తున్నారు, మహిళలు ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి ఆఖరికి తాగుబోతుల్ని తాగే మద్యాన్ని మీద కూడా 15 సంవత్సరాలకి అప్పు 25,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి, ఈరోజు అదే డబ్బులు తీసుకొచ్చి మహిళలకి సంక్షేమ కార్యక్రమాల పేరు మీద మీరు ఇస్తున్నారంటే, ఇంతకు మించి ద్రోహం ఏదైనా ఉంటుందా? ఒక్కసారి మనం మనసాక్షిగా ఆలోచించుకుంటే, అంటే ఈరోజు భర్త తాగితేనే భార్యకి చేయూత, కొడుకు తాగితేనే అమ్మకి అమ్మఒడి, ఆఖరికి ఇంట్లో పెద్ద ఇంట్లోనున్న మగవాళ్ళు తాగి అంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని బయటికి వెళ్ళి వాళ్ళు జే బ్రాండ్స్ కి వాళ్ళు తాగి వాళ్ళు చచ్చిపోతా ఉంటే, ఆ వచ్చిన డబ్బుల్ని తిరిగి మహిళలకి సంక్షేమ కార్యక్రమాల పేరు మీద జగన్మోహన్ రెడ్డి పంచుతున్నాడంటే, ఇంతకు మించి ద్రోహం ఏదైనా ఉంటుందా?